కేబుల్ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్నినాని అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలో భాగంగా ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీల ఆందోళన శిబిరం వద్దకు పేర్ని నాని వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సానుకూల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్ని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో జరిపిన చర్చల్లో అంగన్వాడీల ప్రధాన సమస్యలకు పరిష్కారం లభించలేదని అంగన్వాడీలు తెలిపారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేస్తారని వారికి హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా పేర్ని నాని చెప్పారు. పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు తన ఇంటికి రావటం కంటే తానే వారి దీక్షా శిబిరానికి వచ్చానన్నారు. అంగన్వాడీల సమస్యలు తెలుసుకున్న పేర్ని నాని వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పని ధర్నా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలో భాగంగా వారు ప్రభుత్వంతో నిన్న కూడా చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో 11 అంటే చర్చలో నిన్న విఫలమవటంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యేలకి అర్జీ ఇవ్వాలి, మెమరాండం ఇవ్వాలి, అట్లాగే జిల్లా కలెక్టర్లకు రేపు ఎప్పుడో ఇవ్వాలి అని చెప్పని వారు కాల్లో భాగంగా ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగా పొద్దున్నే వారిని నేను ఎంతమంది వస్తున్నారు ఏంటి, పోలీస్ అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేశాను. పొద్దున్నే 6:30-7 వారు మా ఇంటికి వస్తుంటే ఎవరిని ఆపబాకండి, వస్తే నేను కూర్చోబెట్టి మాట్లాడతాను. వాళ్ళంతా బందరోళ్ళు, అంతా మా పిల్లలే, నేను మాట్లాడతాను. మీరు అలా పోలీసు బందోబస్తు అని అడావిడి కానీ చేయొద్దని చెప్పి పోలీసుని రిక్వెస్ట్ చేశాను. ఈలోపు మళ్ళీ వారి సంఘ నాయకులకి ఫోన్ చేసి మీరు ఎన్నింటికి వస్తారు మెమరాండం ఇవ్వటానికి అని చెప్పానంటే, లేదు మేము వస్తే పోలీసు అడావుడు చేస్తారు, నువ్వు వస్తే బాగుంటుంది, మేము 400 మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పారు. తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావడం జరిగింది. వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది, మేము 11 అంశాలతో చర్చలకు వెళ్ళాము, డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ 11 అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందాం అన్నారు. దానివలన కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలని కాకుండా మూడో ప్రధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం నేను చేసేస్తామంటున్నారు. అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి, మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయాల్సింది అన్నది, మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పిన మేము డిమాండ్ అది. దాన్ని పట్టించుకోకుండా మిగతా అన్ని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాం మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. కనీస వేతనం పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు 4 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి, కర్ణాటక, కేరళ, గుజరాత్, మరొక రాష్ట్రంలో ఎక్కడో 4 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి గ్రాట్యుటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి చెప్పాం. దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటున్నారు. మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు తెలియట్లేదు. కాబట్టి ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని, మేము అడిగేది ధర్మమైన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వటం జరిగింది. తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని, అలాగే రాష్ట్ర ఈ శాఖ చూస్తున్నటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 16 రోజు కొనసాగుతుంది. నిన్న మళ్ళీ 4వ సారి చర్చలకు వెళ్ళటం జరిగింది. ఆ చర్చల సందర్భంగా నేను కూడా సెక్రటరేట్కి వెళ్ళటం జరిగింది. అయితే బొజ్జ సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణ గారు, సిఎస్ జవహర్ రెడ్డి గారు, అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టర్ మేడమ్స్ కూర్చున్నారు. అయితే మేము ఒకటే అడుగుతున్నాము, మాకు ఒక మంత్రి గారు ఉన్నారు కదా, ఆవిడ అభిప్రాయం ఏంటో అసలు మాకేంటనేది తెలియట్లేదు. మరి మా శాఖ మంత్రి గారు నోరు విప్పి మా ఆ మహిళలు 100,000 మంది ఉన్నారు, వాళ్ళ కోరికలు తీర్చాలని ఆవిడ కూడా గళమెత్తాలి కదా. ఆవిడ అసలు రానే రాలేదు, మొన్న వచ్చినా సరే ఒక మాట కూడా ఆవిడ పెదాలతో మాట్లాడుతూ మేము చూడలేదు. కనుక ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు 11 డిమాండ్లు పెట్టారు, 10 డిమాండ్లు మేము నెరవేర్చాము, 11వ డిమాండ్కి వచ్చేదవుడికి మాకు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇవ్వంటున్నారు. 11వ డిమాండ్ లాస్ట్దండి, ఫస్ట్ది శాలరీ అనేది.
మరి ఈ రోజున నిత్యావసర వస్తువులు పెరిగిపోయినవి. 11,500తో అంగన్వాడీ కుటుంబం కానీ అంగన్వాడీకి సంబంధించిన అంగన్వాడీ సెంటర్ను కానీ ఎలా నడపాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజున మా దగ్గర డబ్బులు లేవని అంటున్నారు. 8 నెలల నుంచి కూరగాయల డబ్బులు కానీ లేకపోతే గ్యాస్ బిల్లులు కానీ రెంటలు కానీ లేకోకుండా ఈ 11,500తోనే మేము అంగన్వాడీ కుటుంబాన్ని కూడా పోషించడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము పెంచమని అడుగుతున్నాం. 4.5 సంవత్సరాలుగా మేము పెంచాం అంటున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచారు అంతే తప్ప ఏం పెంచలేదు. పెడెనలో 11 రోజుల పాటు జరిగే పైడమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పైడన పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో కొత్తపేటలో ఉన్న శ్రీ పైడమ్మ అమ్మవారి ఆలయం వద్ద డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు 11 రోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి. పైడమ్మ అమ్మవారి ఆలయ కార్యనిర్వహణ అధికారి తిక్కిశెట్టి వీర వెంకట మోహన్రావు పర్యవేక్షణలో 11 రోజుల పాటు జరిగే అమ్మవారి జాతర మహోత్సవంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పైడమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. పైడమ్మ అమ్మవారికి ప్రీతికరమైన 5, 7, 9, 11 రోజుల్లో దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. జాతర మహోత్సవాల్లో పైడమ్మ అమ్మవారి సిడిబండ్లను వైభవంగా ఊరేగించి మొక్కు చెల్లించుకోవడం ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అమ్మవారి జాతర మొదటి రోజు పురస్కరించుకుని పెడన పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి జాతరకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేశాయి. రాష్ట్ర ప్రజలను నమ్మించి వంచనకు గురి చేసిన నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. వాడుకుని వదిలేయడం జగన్ రెడ్డి నైజమని, తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలి పెట్టడం అతని లక్షణమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన కడప ప్రజల్ని మోసం చేసి కడప స్టీల్ ప్లాంట్ లేదన్నారని, అన్నమయ్య డ్యాం బాధితులని జగన్ నట్టేట ముంచాడన్నారు. కృష్ణా, తుంగభద్రా జలాలపై హక్కుల్ని దారాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేశాడన్నారు. నమ్మి ఓట్లేసిన దళితులు, మైనార్టీలకు ద్రోహం చేసి వారి యొక్క సప్లాన్ నిధులు దారి మళ్లించి వారిని ఆర్థికంగా వెనుకబాటు గురి చేశారన్నారు. హామీలను ఇచ్చి మోసం చేసిన జగన్ రెడ్డి బూటగపు మాటలు ప్రజలు అర్థం చేసుకుని జగన్ కు సరైన బుద్ధి చెప్పాలని కొనకళ్ళ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల సుబ్రహ్మణ్యం, లంకే శేషగిరి, లంకే నారాయణ ప్రసాద్, బత్తిన దాస్, ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు. నమ్మక ద్రోహానికి మారుపేరు. రాష్ట్ర ప్రజలను నమ్మించి తన అధికారంలోకి రాగానే ఎస్సీలకి బీసీలకి నిధులు కేటాయిస్తానని, కార్పొరేషన్లకి ఆ యొక్క నిధులు దారి మళ్లించకుండా వారికి మాత్రం ఉపయోగపడేలాగా చేస్తానని, జాబ్ క్యాలెండర్ అని ప్రజలందరినీ నమ్మించి ఓట్లు తీసుకుని ఆయన్ని సొంత నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పులివెందుల నియోజకవర్గంలో వారికి కూడా విభజన హామీల్లో కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. నువ్వు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటున్నావు, ఆ స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టలేదు? ఇవాళ తుంగభద్ర నది, కృష్ణా నది జలాలకి ఇవాళ రాయలసీమలో నీటి వాటాలను కూడా వదులుకుని ఇతర రాష్ట్రాలతో కుమ్మక్కయ్యి ఆ జిల్లాలకు తీరం ద్రోహం చేశావు. సొంత బాబాయ్ ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ తరపున నువ్వు జైల్లో ఉంటే నీకోసం ఎంతో కష్టపడ్డ నీ చెల్లిని, ఇవాళ నీ చెల్లి ఎక్కడుంది, నీ తల్లి ఎక్కడుంది, అంటే నువ్వు ఉపయోగించుకున్న మనుషుల్ని ఎంత తేలిగ్గా మోసం చేస్తావనే దానికి నిదర్శనం. నీతో పాటు జైల్లో ఉన్న మోపిదేవి వెంకటరమణకి సీట్ లేదు ఇవాళ, వేరే వాళ్ళని తీసుకొచ్చి సీటు ప్రకటించాం.
ఇవాళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే అతను ఎంతో అండగా ఉండి నీకోసం ఎంతో అన్ని కోర్టుల్లో కూడా కేసులు ఫేస్ చేసి నీకోసం అన్ని రకాలుగా నీకు అండగా నిలబడితే ఇవాళ అతని ప్లేస్లో ఆయన సీట్ లేదంటున్నావు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విసిగెత్తిపోయారు. సంక్షేమం అని చెప్పి కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళ మీద బాధుడే బాధుడు, కరెంటు ఛార్జీలు కానీ ఇంటి పన్నులు కానీ, అలాగే వాళ్ళ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక విపరీతంగా గంజాయి తాగి విపరీతమైన గంజాయి మత్తులు ఈ రాష్ట్రం అంతా కూడా కూరుకుపోయి ఉంది. దానివల్ల ఎంతోమంది ప్రాణ నష్టం కూడా ఈ మధ్యకాలంలోనే మా చిల్లింపట్ల కూడా ఇద్దరు యువకులు గంజాయి వల్ల చనిపోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తగ్లక్ పరిపాలనలాగా ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలు వల్ల మున్సిపాలిటీ ఉద్యోగస్తులందరూ కూడా కార్మికులందరూ కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అట్లాగే అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళకి ఇస్తాన్న సిపిఎస్ అంతకుముందు రాగానే వారం రోజులనే మేము మీ అందరికి కూడా సిపిఎస్లో ఉన్న అన్ని కూడా మీ కోరికలను నెరవేరుస్తామని చెప్పి ఈరోజు సిపిఎస్ ఇస్తానది ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఇబ్బందికి గురి చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఈయన కిందకు దించాలని చెప్పి కూడా ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఉద్యోగస్తుడు, ప్రతి పేదవాడు కూడా ఆలోచిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజల బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్రోత్సవం శివముక్కోటిని ఘనంగా నిర్వహించారు. మోపిదేవిలో స్వయంభుగా కొలుదిన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్రోత్సవం శివముక్కోటిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని మయూర వాహనంపై ఉంచి గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు. గ్రామోత్సవంలో భాగంగా తమ ఇంటి ముంగిటకొచ్చిన శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు మంగళ హారతులు పట్టారు. మోపిదేవి మండలం పెదప్రోడు పంచాయతీలోని కాసానగరం వద్ద ఆర్టీసీ బస్సు పాల వ్యాను ఢీకొన్న ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పెదప్రోడు పంచాయతీలో కాసానగరం వద్ద ఆర్టీసీ బస్సు పాల వ్యాను ఢీకొన్న ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఉదయం మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మోపిదేవి వైపు నుంచి చల్లపల్లి వైపు వెళుతున్న పాల వ్యాన్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న వ్యాన్ ని గమనించకుండా సడన్ గా బ్రేక్ వేయడంతో బస్సులో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిర్వధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులందరూ కూడా మరి ఈ యొక్క నిరసన మరి 20వ తారీఖు నుంచి మరి ఈ రోజుకి 8 రోజులు కావలసింది. మరి ఈ సమయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి మరి వెళ్ళిందో లేదో తెలియట్లేదు. మరి మా యొక్క వేదన మరి మా గోడు ఏదైతే ఉందో మరి ఇది 8 రోజులుగా మేము చేస్తున్నటువంటి నిరాధార సమ్మెలో భాగంగా మరి వారు మరి పాదయాత్రలో ఏదైతే మరి హామీ ఇచ్చి ఉన్నారో మరి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలో మరి రెగ్యులర్గా ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగస్తులు ఉన్నారో వారందరినీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు రెగ్యులర్ చేస్తామని మరి చెప్పడం జరిగింది. మరి ఆ అమలు ఏదైతే ఉందో అది ఇప్పటివరకు మా పట్ల అమలు జరగలేదు. మరి జరుగులాగినా మరి ఈ విధంగా మేము ఈ యొక్క ధర్నాలో పాల్గొనడానికి మా యొక్క వేదన ఏదైతే ఉందో
దానిని గౌరవ ముఖ్యమంత్రి వారి గారికి, అలాగే మా విద్యాశాఖ మంత్రి వారు భర్త సత్యనారాయణ గారికి, అలాగే ఉన్నతాధికారులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే అయ్యా మరి మీరు గౌరవంగా మీరు ఏదైతే పాదయాత్రలో భాగంగా మరి మాకు హామీ ఇచ్చి ఉన్నారో అది తక్షణమే మా పట్ల మరి అమలు జరిగినట్లుగా చూస్తారని మరి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మరి మీకు తెలుస్తుందని, మరి ఇప్పటివరకు ఇది 8వ రోజున మరి అనేక రీతిగా మాట్లాడుతూ చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఉద్యోగంలో ఈ రోజుకి 8వ రోజు సమ్మెకు వచ్చామండి. ఈరోజు మాకు జగన్ గారు ఏ విధంగా చెవిలో పూలు పెట్టారనేది మేము చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నాం. 8 రోజులుగా మేము రోడ్డు మీద ఉన్నాం సార్. మీకు మేము చెప్పుకుంటున్నాం అండి, 125,000 ఉద్యోగాలు మీరు క్రియేట్ చేయడానికి ఎక్కడ లేని జీవోల్ని మీరు తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడానికి మీరు జీవోలు క్రియేట్ చేశారు. 25,000 ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయడానికి మీకు ఈరోజు ఎందుకు సార్ జీవో దొరకట్లేదు? మీకు ఏ జీవో అడ్డొచ్చింది? మీరు ఎన్ని జీవోల్ని మార్చగలరు? ఈరోజు మా 25,000 ఉద్యోగాల వెనకాల ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి. వాటన్నిటినీ మీరు రోడ్డు మీద పడేశారు. మా ఆవేదన అర్థం చేసుకొని మీరు మా న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించి మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మాకు హామీ ఇస్తే కానీ మేము ఈ సమ్మెను విరమించుకోం సార్. మేము దీనికంటే ఇంకా ఉధృతంగా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు ఈ రోజైనా మాకు మీరు పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగుల భూ హక్కు భూ యాజమాన్య చట్టం 2022 రద్దు చేయాలంటూ బాంటుమిల్లి బార్ అసోసియేషన్ రిలే నిరాహార దీక్ష నిర్వహించింది. భూ హక్కు భూ యాజమాన్య చట్టం 2022 రద్దు చేయాలంటూ అఖిల భారత న్యాయవాద సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బంటుమిల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ రిలే నిరాహార దీక్షకు రైతు సంఘం నాయకులు, సిపిఎం నాయకులు మద్దతు తెలపగా పలువురు రైతులు న్యాయవాదులకు మద్దతుగా దీక్ష శిబిరంలో నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో 512 చట్టం 2022 యాక్టులు వెంటనే రద్దు చేయాలంటూ తాము అనేక విధాలుగా నిరసనలు చేశామని, అందులో భాగంగా రిలే నిరాహార దీక్షను చేపట్టినట్టుగా తెలిపారు. ఈ చట్టాల జీవోను వెంటనే వెనక్కి తీసుకోకుంటే తాము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు గౌరిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ భూములకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కోర్టుల ద్వారా న్యాయం పొందే అవకాశాన్ని చట్టం పేరుతో రైతులకు లేకుండా చేయటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి బార్ అసోసియేషన్ సభ్యులు, రైతు సంఘం నాయకులు, సిపిఐ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రస్తుత యాక్ట్ గురించి, ప్రజలకు జరిగే నష్టం గురించి అందరూ కూడా అందరూ కూడా సహకరించాలని రెండు, దీని ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళు బాగుపడతారు. ఏంటంటే వద్దు, కరప్షన్ లేదే రూపాయలు లేదే పనులు జరగవు. ప్రతి రైతు కూడా ఇక్కడ రెండోది ఏంటంటే, ఏ వ్యవహారం డిస్ప్యూట్ వచ్చినా కోర్టుకి వెళ్ళే ఇది లేకుండా వాళ్లే కోర్టు వాళ్లే అంటే ప్రజలకి న్యాయం జరుగుద్దా? ప్రజల కోసం మేము పాటుపడేది, ప్రజలు తెలియజేసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ యాక్ట్ని రద్దుపరిచే వరకు పోరాటం చేయాలని, దీనివలన ప్రజానీకానికి మొత్తానికి నష్టం జరుగుతుంది, న్యాయం జరగదు. ఇక్కడ జరిగిన తర్వాత ఏ విధమైన అన్యాయం టీఆర్ఓ గారు అన్నారు, ఆ టీఆర్ఓ గారి దగ్గర తప్ప మిగతాకి ఏ కోర్టుకి వెళ్ళే హక్కు కూడా లేదు. బంటుమిల్లి బార్ అసోసియేషన్ సభ్యులు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం వారు జీవో 512/2023 రద్దు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయాలని చెప్పి మేము గత చాలా కాలంగా కూడా ఈ విధంగా బాయ్కట్ల ద్వారా కానీ మిగతా రకరకాలుగా మేము నిరసనలు తెలియజేయటం జరిగింది. ఎంఆర్ఓ గారికి అర్జీ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి దీని విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఇంకా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, నిన్న మొన్నట్లో ధర్మాన కృష్ణదాస్ గారు ఆయన ఏదో సీఎం గారు నడిచారు, దాని గురించి ఆయన ఇక్కడ వచ్చింది ఇది వచ్చిందని చెప్పడం జరిగింది. కేవలం ఏంటంటే ఒక న్యాయవాదులకే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా ఈ చట్టం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క చట్టాన్ని 512 జీవోను రద్దు చేసే వరకు కూడా మేము మా బంటుమిల్లి బార్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని, భవిష్యత్తులో కూడా బంధులు అదేవిధంగా నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి కూడా ఈ న్యాయవాదులందరం కూడా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఒకడి యొక్క ఆస్తిని
మీరు కాజేయాలి అంటే ఒక విఆర్ఓనో ఎంఆర్ఓనో పట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే వాడు కొన అవసరం లేదు, పిత్రార్జితం అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఏమి అవసరం లేదు. కాబట్టి ఇలాంటి చట్టం చాలా ప్రమాదకరమైన చట్టం ఇది. దట్టు కోర్టులకు కూడా వెళ్ళటానికి లేదు ఇది. ఈ టీఆర్ఓ దగ్గర ఉన్న వెళ్ళాలి, లేదంటే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి. మరి సామాన్య మానవుడికి ఇది సాధ్యమా? ఇది చాలా అసాధ్యం. కాబట్టి ఈ యొక్క యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి అని యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఈ యొక్క సమ్మె చేయడం జరుగుతుంది. అలాగే అందులో భాగంగా బంటుమిల్లి బార్ అసోసియేషన్ సభ్యులందరం కూడా ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి యావన మంది ప్రజలు గమనించి దీన్ని వ్యతిరేకించాలి. ఏది ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మనందరం కూడా సమైక్యంగా పోరాడాలి. ఇది నా యొక్క విజ్ఞప్తి. నవ చైతన్య కళా సంక్షేమ సంఘం గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ అందించడం అభినందనీయమని గుడివాడ టీడీపీ డ్వాక్రా అంగన్వాడి విభాగ అధ్యక్షురాలు కొల్లి రమ్య చౌదరి అన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ప్రధాన లక్ష్యంతో గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ అందించి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడడం అభినందనీయమని గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ డ్వాక్రా అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు కొల్లి రమ్య చౌదరి అన్నారు. అవనిగడ్డలోని నవ చైతన్య కళా సంక్షేమ సంఘం 9వ వార్షికోత్సవ వేడుకల్లో దిరిసం బాలకోటయ్య అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్న రమ్య చౌదరి మాట్లాడుతూ సంఘం అధ్యక్షులు దిరిసం బాలకోటయ్య సేవలను అభినందించారు. ఏ ఇంట్లో అయినా మహిళ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. మాజీ ఎంపీపీ కనకదుర్గ మాట్లాడుతూ అవనిగడ్డలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు. సంఘం అధ్యక్షులు బాలకోటయ్య మాట్లాడుతూ దాతలు ప్రభుత్వం ముందుకొస్తే ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి తమ సంస్థ సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు రంగస్థల కళాకారులకు సన్మానం చేసి మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుడు మంచువరపు ఆదినారాయణ, జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాలరావు, మెండు లక్ష్మణరావు, కూనపరెడ్డి చంద్రశేఖర్, కుట్టు మిషన్ ట్రైనర్ హేమ పాల్గొన్నారు. ఈరోజు ఈ నవ చైతన్య కళా కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటికి రావాలి అనేది నా యొక్క ఆలోచన. ఎంతసేపు ఇంట్లో ఉండి వంటింటికి పరిమితం కాకుండా పిల్లల్ని చదివించుకోవాలన్నా, అలాగే ఈరోజు సమాజంలో లేడీస్ బయటకు వచ్చి ధైర్యంగా ఉంటున్నారు అన్నా సరే, కేవలం వాళ్ళ స్వశక్తితో వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా సరే చేయగలము అనేది లేడీస్లో చైతన్యం రావాలనేది నా కోరిక అండి. అలా ప్రస్తుతానికి మన డ్వాక్రా అంగన్వాడీ మహిళలు వచ్చి డ్వాక్రా సంఘాలు పెట్టిన దగ్గర నుంచి 50 రూపాయల పొదుపును స్టార్ట్ చేసి ఈరోజు ప్రతి గ్రూపు కూడా 20 లక్షల లోన్ తీసుకొని దాన్ని బ్యాంకులకు రిటర్న్ డిపాజిట్ చేస్తూ ప్రపంచంలోనే డ్వాక్రా సంఘాలు ఆదర్శప్రాయంగా నిలిచినాయండి. అదేవిధంగా నేను కూడా గుడివాడలో ఈ మన దిరిసం బాలకోటయ్య గారు చేస్తున్నటువంటి పని బాగా నచ్చి నేను కూడా కొంతమంది లేడీస్కి ఇలా కుట్టు మిషన్లో నేర్పించి వాళ్ళకి కొంచెం ఆధారంగా ఉండాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది. అది బాలకోటయ్య గారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లలు సమాజంలో ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా ఒక ఆడపిల్ల ద్వారానే తెలుస్తుంది. మహిళామణులు, స్త్రీమూర్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చి విజయ పతాకం ఎగరేయాలనేది నా కోరిక అండి. దీనికోసం నా చేతనైనంత వరకు నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. నాయకులందరూ కూడా అన్ని పార్టీలు కూడా కలిసి మాకు చేయూతనిత్తం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ 9వ వార్షికోత్సవం ఇక్కడ పెట్టుకోవడానికి కారణం చాలా సంతోషంగా ఉంది. అవనిగడ్డ గడ్డ మీద పెడతాం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు ఒకటే గమనించుకోవాలి, మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మన చక్కటి అవకాశం ఇచ్చి మీరు కూడా ముందుకొచ్చి మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆలోచించి ఈ పిల్లలకు కూడా చేయూతనిచ్చినందుకు మేమే కాదు ఇంకా చాలా మంది కూడా చాలా బ్రాంచీలుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కూడా కోరడం జరిగింది. ఇంకా ఈ మహిళమ్మ తల్లిని గ్రూపుల వారికి కూడా మంచి అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి ఈ సొసైటీ కూడా చేయడం కూడా జరిగింది. దీనికి అన్ని విధాలుగా ఆలోచించి మన గవర్నమెంటే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా స్వచ్ఛందంగా కూడా కొంతమంది దాతల సహకారం తీసుకుని కొంతమంది దాతల సహకారంతో కూడా ఇది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. దీనికి దాతలు కూడా సహకరించి ఇంకా ఎంతోమంది
మీరు గమనించండి, ఇంతమంది ఇక్కడే కాదు అవనిగడ్డలోనూ కాదు చుట్టుపక్కల కూడా బ్రాంచీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా గుడివేళ్ళలో కూడా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మన రమేష్ చౌదరి గారు కూడా ఆలోచన తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎలా ఏర్పాటు చేసామో రేపు గుడివేళ్ళ కూడా అదే ప్లేస్లో కూడా అక్కడ గుడివేళ్ళ కూడా ఇదే రకంగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి చేయడానికి కూడా రమేష్ చౌదరి గారు ఒక ఆలోచనతో ముందుకు రావడం కూడా జరిగింది. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పెడనలోని 2-3 వార్డుల్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రాబోతుందని, ప్రజల కష్టాలు తీరే సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి జగన్ పాదయాత్రలు ఇచ్చిన హామీలు విస్మరించడమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, నియోజకవర్గ పరిశీలకుడు సాదరబైన ఏడుకొండలు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎక్కాల శ్యామలయ్య, నాయకులు చంద్రనారాయణరావు, పరస సూర్యనారాయణ, అబ్దుల్ గఫార్, సేనాపతి అజయ్ దాదా తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పట్టణంలో చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారో వాటన్నింటినీ కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్తూ వాటి యొక్క రిజిస్ట్రేషన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా బాండాన్ చేయడం జరుగుతూ ఉంది. రోజున వార్డుల్లో ఎక్కడ తిరిగినా కానీ పూర్తిగా సమస్యలతో నిండిపోయి, ఎక్కడ డ్రైనేజ్ అక్కడే ఉంది, ఎక్కడా కూడా కొత్తగా రోడ్లు నిర్మించినట్టు దాఖలాలు లేవు. ప్రజలందరూ కూడా ఏవైతే మరి పన్నుల భారంతో విసుగు చెంది ఈ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలందరినీ కూడా పూర్తిగా మోసం చేశాడు, నమ్మక ద్రోహిగా మిగిలిపోయాడు. తల్లిని చెల్లిని ఎలక్షన్లో మరి ఎన్నికల్లో తన స్వార్థం కోసం వాడుకుని వాళ్ళని పంపించాడు. తన బాబాయ్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన్ని కూడా గొడ్డతో చంపేసి మరి బాబాయ్కి నమ్మకం చేశారు. ఇట్లా మోసపూర్తి మాటలు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు మోసం చేసి ఈరోజు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తిగా కేవలం రక్షపూర్తి ధోరణితో పాలన చేస్తా ఉన్నాడు తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు. ఈ ప్రజలందరినీ కూడా పూర్తిగా మోసం చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగు, ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు 2024 జరిగేటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం, తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా చూసుకెళ్ళడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. 107 బూత్లకు సంబంధించి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యువనాయకులు కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో పొత్తు ద్వారా పోటీ చేసి విజయం సాధించి ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలు నోచుకోలేనటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి సౌకర్యాలు అందించేటువంటి విషయంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పెడనపట్నంలో ఈ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంకి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ఈరోజు మరి అందరూ కూడా ప్రతి ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఎంతో ఆదరంగా విషయాలన్నీ కూడా చెప్తూ మరి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పొత్తు ఏదైతే ఉన్నదో దానికి ప్రజల యొక్క ఆశీస్సులు గణనీయంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.